మరి ఇప్పుడే జన్మించినటువంటి ఆ రామచంద్ర స్వామి ఈసారి స్వామివారు ఏకాంతంగా కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నారు. ఎందుకంటే స్వీయ రక్షణకు పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి భద్రత, వారి యొక్క సూచనల ప్రకారంగా ఇక్కడ కేవలం అర్చక స్వామి మాత్రమే కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణం అనేది మీరు స్వగృహాలలో కూర్చొని సిటీ కేబుల్, ఏసీఎన్ ఛానల్స్, ఇంకా మిగతా ఛానల్స్ ద్వారా మీరు కేవలం గృహాలలో కూర్చొని చూడవలసిందిగా ప్రత్యేకంగా కోదండ రామాలయ కార్యకర్తలు, భక్త మండలి, అదేవిధంగా అర్చక స్వామి కోర్టు ఉన్నారు. ఇప్పుడిప్పుడే స్వామివారి యొక్క నిత్య పుష్టాంకరీషిని ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపప్రయేశ్యం సంధాందారయామి సుగంధ పరిమళ చందనాం సమర్పయామి హరిద్రాది కుంకుమాది విలేపనం సమర్పయామి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సత్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి రామచంద్ర స్వామికి జనక మహారాజు పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని చేసినట్టు మనం యద్భావం తద్భవతి ఊహించుకోవాలి. ఇక్కడ ఇప్పుడే స్వామివారి యొక్క పాద ప్రక్షాళన వ్యాధి వచ్చి మరి ప్రపంచ దేశాలు సుమారు 203 దేశాలను కదలాకుతం చేస్తున్నటువంటి పరిస్థితిలో సీతామాత యొక్క కన్యాదాన మహోత్సవం
కన్యాం కనక సంపన్నాం కనకాభరణై భూషితాం దాస్యామి బ్రహ్మాండమండలే శ్రీమచ్చకూర్వంశ కన్యాదానం ప్రపంచంలో ఎవరు ఏ దానాన్ని చేసుకోవాలన్నా కూడా భూదానం చేసుకునే వాళ్లకు భూమి ఉండాలి, హిరణ్య దానం చేసుకునే వాళ్లకు బంగారం ఉండాలి, అట్లాగే గోదానం చేసుకునే వాళ్లకు గోవులు ఉండాలి. కానీ కన్యాదానం చేసుకునే వాళ్లకు వైవాహిక ఉపయోగకరమైన వయస్సుకు సంబంధించినటువంటి కన్య ఉండాలి, తగ్గ వరుడు దొరకాలి. అలాంటి వరుడు దొరికి ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల్లో ఆలయాల్లో కన్యాదానం చేసి షోడశ దానాలు కూడా గరుడాచలేనకగిరౌసింహాచలే మందిరే వైకుంఠే గణకాచలే గిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే నిషదౌ పుణ్యాచలే చాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం రామోజాతమనాయ గోపల సఖా శ్రీకృష్ణ కల్క్యాశ్చక లోకానాం పరిపాలనాయ నిదో దేవో జగద్రక్షక వాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం పూజయామి ఓం హిరణ్యవర్ణాం హరణీయం సువర్ణ భేదశ్రేయాం చంద్రామరణం హిరణ్యమయీం వీం జాతవేదో మావహతాం మావహ జాతవేదో లక్ష్మీం మనభగామినీం ఏస్యాం హిరణ్యం నిదేయగాస్యం పురుషానహం అశ్వగోర్వాం రథమధ్యంద్రాం ప్రభాసాం యశయాచరందే ప్రియం లోకే దేవదుష్టాం దారాం వాం పద్మినీ వీర్యమహం ప్రవత్తే
కుమైమాం దేవసక కీర్తిశ్చమన్నాసః రాత్రుభూతవస్త్రాస్తే ఆర్ధాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలిణీం చంద్రలాభిరణ్యమయీం లక్ష్మీం యాతవేదో మావహ తాం మహావహజాతవేదో లక్ష్మీం అవగామినీం యస్యాం హిరణ్యం ప్రభుగంగాబోధాశ్వాహాన్ విందే పద్మహస్తే పద్మాలయే పద్మతలాయ సాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాద సాజీవ శ్రీరంగవాసిని భూయాదు నిత్య శ్రీ నిత్య మంగళం మంగకడల గడైంద మాధవనై కేశవల్ దింగల్ దృమృతి జేలియార్ శ్రీ మంగకడల గడైంద మాధవనై కేశవల్ దింగల్ దృమృతి జేలియార్ శని రంగయంగ పరైకొండ వార్త ఎనిపదే భయంగ మళత్తం తెరియల్ బట్టర్ విరాన్ కోదైశంద శంగర్తమిళ్ మాలే ముప్పదుందపామే ఇంగుమి ఇప్పదిరుపార్ ఇరుండ మాధవరితోల్ శంగన్ దృమృతి జల్వ తిరుమాళాల్ ఎంగన్ తిరువరంబెత్తు ఇంబెరువరింబావా మాట్లాడుతున్నారు.
ఓం యో వైద అహం బ్రహ్మణో వేదాము రోచనో రోచమానశోభనశోపమాన కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమఠ శ్రీనివాసుడైన శ్రీరామచంద్రుడైన శ్రీకృష్ణుడైనా కూడా ఒక అద్భుతమైన అవతారాల్లో దశావతారాల్లో అత్యంత పూర్ణ అవతారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. జగిత్యాల భగవద్బంధువులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ దేశాల్లో ఉంటున్నటువంటి అందరికీ కూడా శ్రీరామనవమి ఈరోజు ఈ విధంగా జరుపుకునే దశ మనకు ఎందుకు వచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి ఈ రోజున మనందరికి కూడా తెలుసు కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రామచంద్రుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి రామునికి సీతామాతతో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కళ్యాణం అనేది వైభవంగా చేస్తూ ఉంటారు. కానీ ఈసారి కళ్యాణం అనేది చాలా ప్రశాంతంగా ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు కరోనా మహమ్మారి అనే ఒక వ్యాధి ప్రబలుతూ ఉంది కాబట్టి ఆ కరోనా వ్యాధికి దూరంగా స్వీయ నియంత్రణ చేస్తూ చాలా దూరం దూరంగా కూర్చొని కేవలం అర్చక స్వాములు ఇక్కడ కూర్చొని ఈనాడు కళ్యాణ మహోత్సవం మన జగిత్యాల్లో ఉన్నటువంటి దరూరు క్యాంపులో ఉన్నటువంటి కోదండ రామాలయంలో జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంతో ద్వారా ఆ సీతారామచంద్రుడు మనకు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలి. ఈ కరోనా అనేది జ్యోతిషాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు 14th April బుధుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత కరోనా వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమవుతాయని చెప్పేసి జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి 14th దాకా అందరం కూడా జాగ్రత్తగా ఎప్పుడైతే ఇంకా 5th వరకు సూర్యునిలో సూర్యగ్రహం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాం కాబట్టి శార్వరీనామ సంవత్సరంలో సూర్యుడు భగవంతుడుగా ప్రార్థిస్తూ సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతనే విధంగా ఆ సూర్యునికి స్తోత్రాలు పఠించండి. మరి రామచంద్రుణ్ణి సీతారామచంద్రుణ్ణి మనం కోరుకునేది ఒకటి, రామా నీ కళ్యాణం మేము చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం కానీ మాకు సంతృప్తిగా లేదయ్యా, కనీసం వచ్చే సంవత్సరం మేము వైభవంగా చేసుకునేటట్టు మమ్మల్ని ఆశీర్వదించవయ్యా, సకల జనులను సకల ప్రాణులను కాపాడవయ్యా అని చెప్పేసి ఆ రామచంద్ర స్వామిని కోరుకుందాం గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు తర్వాత జడ్పీ చైర్పర్సను మున్సిపల్ చైర్పర్సను వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇంకా చాలామంది వలసలుగా వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ సీతారామచంద్రుడు హనుమత్ సమేత సీతారామచంద్రుడు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నవతరాక్షసాంతకం ఆ రామా రామా అనే పదంతో జపంతో అందరు ఉండాలి, రామనామ సంకీర్తనం చేయాలి, సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. చాలామంది ఆంజనేయ స్వామి దీక్ష పట్టినటువంటి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, స్వామి 41 దీక్ష పట్టాం కానీ మేము 11 విరమింపజేశాం ఎందుకు ఎట్లా అంటే యద్భావం తద్భవతి, ఆ రాముడు ఏమనుకోడు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం కూడా మెదగాలి కాబట్టి
ప్రజలంతా కూడా ఈ యొక్క కరోనా వ్యాధికి దూరంగా ఉండండి, స్వీయ నియంత్రణను పాటించండి. మనమంతా కలిసి ఆరోగ్యవంతులుగా అవడానికి ఆ రామచంద్ర స్వామికి నమస్కారం చేద్దాం. జై శ్రీమల్లో దాదాపుగా బాల చంద్రుని దగ్గర నుండి ఆయన అవతార పరిసమాప్తి అయ్యే వరకు కూడా ఆయన రామో విగ్రహవాన్ ధర్మానే కాదు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. రామచంద్రునటువంటి అందమైన రూపం గల అవతారం కేది ఈ దశావతారాల్లో లేదు అంటారు. మరి సీతమ్మవారు ఆమె కూడా బాలచంద్ర విభాననాని అంటే సన్నపు చంద్రరేఖ ఎంతైతే అందంగా ఉంటుందో సీతమ్మవారు కూడా అంత అందమైన అమ్మ. అలాంటి అమ్మను రామచంద్ర స్వామి ఈ రోజున పరిణయం ఆడాడు. ఇది జగత్ కళ్యాణకారకం. ఎందుకంటే ఏ కళ్యాణం అయినా కూడా మనకు సృష్టిలో జగత్ కళ్యాణము కళ్యాణకారకం అంటే కేవలం శ్రీరామచంద్ర స్వామి పరిణయ మహోత్సవాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దంపతుల్లో కూడా ఎవరైనా కూడా సీతారాముల్లాగా ఉండాలని చెప్తారు తప్ప ఇంకే దేవతను కూడా ఉపమానంగా తీసుకోరు. అలాంటి రామచంద్ర స్వామి ఆయన కళ్యాణ గుణగణాలు కలవాడు. ఈ రోజున మనకు సృష్టిలో ఈ ప్రపంచం మొత్తం కూడా అత్యంత భయకంపితమైన పరిస్థితిలో ఉన్న ఈ స్థితిలో ఎక్కడైనా ఆలయాల్లో వాళ్ళు అంతర్గతంగా ఈ రోజున కొన్ని కోట్ల మంది సేవించుకునే తిరుమల తిరుపతి దేవస్థానమే కానివ్వండి, భద్రాచల రామాలయమే కానివ్వండి, యాదగిరి గుట్టనే కానివ్వండి, ఇవన్నీ కూడా మహాక్షేత్రాలు మహాతీర్థాలు. అలాంటి క్షేత్రాలు తీర్థాలు కూడా ఈ రోజున మనకు ప్రజాజీవనం స్తంభించిపోయింది. కనుక ఇలాంటి స్థితిలో మనం సమాజ హితాన్ని కోరుకొని భగవంతుని పాదాల చెంత మన భక్తి సుమాన్ని మనం పెట్టవలసిన అవసరం ఉంది. జై శ్రీమన్నారాయణ. దరూర్ క్యాంప్ శ్రీ కుదండరామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని చాలా అంగరంగ వైభవంగా సుమారు 30,000 మంది భక్తులతో జరుగుతుండే, కానీ ఈసారి కరోనా నివారణలో భాగంగా 14/4/2020 వరకు లాక్డౌన్ ఉన్న సందర్భంగా ఆలయంలో కేవలం 3 అర్చకులు 3 కార్యకర్తల సభలో పెళ్లి జరగడం చాలా బాధాకరంగా ఉంది. అయినా సరే కళ్యాణాన్ని మాత్రం అర్చకులు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం లోక కళ్యాణార్థము ప్రతి సంవత్సరం అందరూ బాగా ఉండాలి, ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు ఉండాలి, ప్రజలు అందరూ వాడి పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి అని చెప్పి చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఈసారి భక్తులు లేరు, కానీ కళ్యాణం మాత్రం ఘనంగా నిర్వహించినాం. ఈ కరోనా నివారణలో భాగంగా ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీస్ శాఖ, పురపాలక శాఖ, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి వారు ఎండనక రాత్రనక పగలనక ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి మరి ప్రజాసేవకే అంకితమై ప్రజలందరినీ కూడా మమేకం చేసి అందరూ దూరంగా ఉండాలి, ఇంటి వద్దనే ఉండాలని చెప్పి వాళ్ళు విన్నవిస్తూ మరి కరోనా నివారణని చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నందుకు మరి వారందరికీ కూడా మా ఆలయ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణం ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు వారు కూడా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ అందరికీ ఒక బాధ్యతని తెలియజేస్తూ ఒక కట్టుదిట్టమైన చర్యలతో బాగా పాల్గొంటూ వారు ఎంతో ముందున్నందుకు వారికి మరి ముఖ్యంగా జగిత్యాల సిటీ కేబుల్ మరి ఏసీ చర్యల వారు అధినేత టీవీ సూర్యనారాయణ గారు మన అన్వర్ భయ్య మరి వారి నిత్య బృందం వాళ్ళు ఎంతో కష్టపడి 3 రోజు వాళ్ళు ప్రత్యేక ప్రసారాన్ని ఇంట్లో ఉన్న భక్తులు వీక్షించాలని మరి వారు ఎంతో అదేసినందుకు మరి వారికి కూడా అందరికీ శ్రీ సీతారామచంద్ర ఆశీర్వదించాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.